హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆయుష్మాన్ భారత్లో మన హెల్త్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలని నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్ అనేది, దాంట్లో మనము ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని ఏ విధంగా మన మొబైల్ ఉపయోగించి క్రియేట్ చేయాలని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ నెల నుండి అయితే ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ సెల్ ఫోన్ ఉపయోగించే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు 16 డిజిట్ ఉండే ఒక యూనిక్ నెంబర్ అయితే వస్తుంది. ఈ నెంబర్ సాయంతో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మన హెల్త్ ప్రొఫైల్ అనేది మొత్తం ఓపెన్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనకు ఏం డిసీజెస్ ఉండే, ఏ మందులు వాడడం, ఏ డాక్టర్ సంప్రదించడం అనే పూర్తి వివరాలు అయితే అక్కడ తెలుస్తాయి. కాబట్టి డాక్టర్లకు ట్రీట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మన సింపుల్గా ఏంటంటే మన హెల్త్ ప్రొఫైల్ మొత్తం రికార్డ్ డిజిటల్గా రికార్డ్ చేయబడి ఉంటుంది. మళ్ళీ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన పాత చిట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ అకౌంట్ ఓపెన్ చేయగా వచ్చిన ఆ యూనిక్ నెంబర్ను, 16 డిజిట్ యూనిక్ నెంబర్ను మనకు చెప్తే మన డాటా మొత్తం ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో మొత్తం నేను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని ఏ విధంగా చేయాలో, అది కూడా మొబైల్ ఉపయోగించి ఏ విధంగా చేయాలని చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా మీ మొబైల్ ఉపయోగించి ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఆర్ వెబ్ అడ్రస్ బార్ దగ్గర healthid.ndhm.gov.in. అనే వెబ్ అడ్రస్ను టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఈ వెబ్ అడ్రస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడ నుండి క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చును. సో ఇప్పుడు మనము నేను అక్కడ టైప్ చేసాను, చూడండి, healthid.ndhm.gov.in అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయగానే మనకు ఆ ఆయుష్మాన్ భారత్ వాళ్ళ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, ప్రీవియస్లీ హెల్త్ ఐడి, అంటే దాని అంతకుముందు హెల్త్ ఐడి అని అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని అంటున్నారు. దాని సింపుల్గా ఏబిహెచ్ఏ అని అంటారు. ఇప్పుడు మనం క్రియేట్ యువర్ ఏబిహెచ్ఏ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి, చూడండి. అంటే మన ఆయుష్మాన్ భారత్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరేట్ వయా ఆధార్, లేదంటే రెండవది జనరేట్ వయా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకొకటి మూడవది చూడండి, దాని కింద చిన్న రాసింది చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడీస్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై ఐడీస్ ఫర్ క్రియేటింగ్ ఏబిహెచ్ఏ అని కింద క్లిక్ ఇయర్ అని ఉంది కదా, ఇది థర్డ్ ఆప్షన్. అయితే ఈ మూడు ఆప్షన్ ద్వారా కూడా మనము ఏబిహెచ్ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో జనరేట్ వై ఆధార్ ఆప్షన్ తీసుకుంటే సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. రెండవది జనరేట్ వై డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ తీసుకోవద్దు, ఇది ఆఫ్లైన్ మెథడ్. మూడో ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడి, ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై ఐడీస్ అని ఉంది కదా, అది ఆప్షన్ తీసుకుంటే ఇది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ వై ఆధార్ తీసుకుంటేనేమో అన్ని డీటెయిల్స్ ఆధార్ కార్డు నుండి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మూడో ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే మనం మాన్యువల్గా మన డీటెయిల్స్ అన్నీ పేరు, నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది డిఫరెన్స్, మీ ఇష్టం, ఫస్ట్ దాన్న తీసుకోండి, మూడవ దాన్న తీసుకోండి, కానీ మధ్యలో మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోకండి. ఈ వీడియోలో మీకు ఏబిహెచ్ఏ అకౌంట్ ఆధార్ ద్వారా ఏ విధంగా ఓపెన్ చేయాలో చెప్తాను. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మూడో ఆప్షన్ ద్వారా ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మొదటి ఆప్షన్ అయిన జనరేట్ వై ఆధార్ పైన క్లిక్ చేస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి మనం ఏ విధంగా ఓపెన్ చేయాలో చూస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మనం ఏం చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. కిందికి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళగానే ఇక్కడ ఐ అగ్రి అనే బాక్స్ కనబడుతుంది, ఆ బాక్స్లో టిక్ చేయాలి. అదేవిధంగా ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అనే బాక్స్ కనబడుతుంది, దాంట్లో క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఆధార్ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేసి కింద ఉన్న సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది, ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఓటీపీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే మనం ఆధార్ నెంబర్ ద్వారా వచ్చాం కాబట్టి ఆధార్లో ఏ విధంగా ఫోటో ఉంది, ఏ విధంగా నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆధార్లో ఉన్న డీటెయిల్స్ యాజ్ ఈజీగా డిస్ప్లే అవుతాయి, అవి ఒకసారి చూసుకోవాలి.
ఇక్కడ మనం కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక బాక్స్ వస్తుంది చూడండి, ABHEAR PHR అడ్రస్ అని వస్తుంది కదా. ఆ బాక్స్లో మనం ఏం చేయాలంటే, మనం ఏమైనా ఒక 4 లెటర్స్, 5 లెటర్స్ లేదా 6 లెటర్స్ ఉండే విధంగా ఒకటి అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఈమెయిల్ ఐడి లాగా, మన ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఇది ఉంటుందిగా ఈమెయిల్ ఐడి లాస్ట్కి చూడండి, అందులో @NDHM అని ఉంది కదా, అది డిఫాల్ట్గా అలానే ఉంటుంది. దానికంటే ముందు మనము మన 4 లెటర్స్ కానీ నెంబర్స్ కానీ పెట్టుకోవాల్సి, మినిమం 4 ఉండాలి, నెంబర్స్ లెటర్స్ కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ అక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ABHEAR PHR అడ్రస్ అని. ఇక్కడ మీకు ఏదన్నా ఒకటి పెట్టుకోండి, అంటే ఈజీగా గుర్తుండే విధంగా పెట్టుకోండి. నేను మనం పెట్టుకున్నా ఏమని పెట్టుకున్నాను, నేను @NDHM అని పెట్టుకున్నాను. అన్నాలా అనేది ఇప్పుడు మన ABHEAR అడ్రస్ అనేది అవుతుంది. అది మీ ఇష్టం, మీరు ఏదన్నా పెట్టుకోండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ అనేది మాండేటరీ కాదు, మీ ఇష్టం ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే లేదు. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్టేటు డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది. మీరు కావాలంటే స్టేటును డిస్ట్రిక్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, అందులో నుండి స్టేటు అండ్ డిస్ట్రిక్ అదేవిధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, స్టేటును డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మన డేటా సబ్మిట్ అయిపోయి మనకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు కింద కనబడుతుందిగా, యువర్ ABHA కార్డ్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అండ్ కింద కార్డు కూడా కనబడుతుంది చూడండి, యువర్ ABHA కార్డ్ అని. ఆ కార్డులో మన ఫోటో, మన మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేము, అదేవిధంగా హెల్త్ ఐడి, 16-డిజిట్ హెల్త్ ఐడి అనేది దానిలో ఉంటాయి. ఇప్పుడు హెల్త్ ఐడి కార్డ్ కింద డౌన్లోడ్ ABHA కార్డు ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన కార్డు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తూ చూడండి, ఇది డౌన్లోడ్ అయిన కార్డు ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకొని జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఈ హెల్త్ ఐడి నెంబరు చెప్తే వాళ్ళు ఆన్లైన్లో మన డేటా మొత్తం అందులో స్టోరేజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మన హెల్త్ ఐడి ABHA హెల్త్ అకౌంటు క్రియేట్ చేసుకొని కార్డును అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు ఇందులో ABHA అకౌంట్ క్రియేట్ చేయడానికి 3 పద్ధతులు ఉంటాయి, ఒకటి ఆధార్ ద్వారా, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా, ఇంకోటి మూడవది చెప్పాను. ఇప్పుడు ఆధార్ ద్వారా ఏ విధంగా చేయాలని చెప్పాను, రెండవది డ్రైవింగ్ లైసెన్స్ వద్దని చెప్పాను, ఇప్పుడు మూడవది అవి రెండు కాకుండా మూడో ఆప్షన్ ద్వారా ఏ విధంగా చేయాలని చెప్తాను. చూడండి, ఇక్కడ కింద కనబడుతున్న క్లిక్ ఇయర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఏమని, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అంటే మనం ఏ క్యాండిడేట్ అయితే ABHA అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటాం వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద అగ్రీ పైన క్లిక్ చేసి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి మన కింద కనబడుతున్న సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన పేరు, సర్నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మేలా ఫీమేల్ అనేది టిక్ చేసుకోవాలి. తర్వాత అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అన్ని ఇవన్నీ కరెక్ట్గా మన డేటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు PHR అడ్రస్ అని అడుగుతుంది చూడండి. మనం ఇంతకుముందు చెప్పాను మీకు, ఇక్కడ 4 లెటర్స్ లేదంటే 4 నెంబర్స్ మీరు ఏదో విధంగా ఉండేటట్టు ఒక PHR అనే అడ్రస్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఒక అడ్రస్ పెడుతున్నా చూడండి, bablu.123@NDHM. అంటే ఇక్కడ ఇందులో లెటర్స్ను, నెంబర్స్ను మరి ఒక ఫుల్ స్టాప్ను మాత్రమే అలౌ చేస్తుంది, వేరే వాటిని అలౌ చేయదు. మీకు నచ్చిన విధంగా ఈజీగా గుర్తుండే విధంగా మీరు ఒక PHR అనే అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. పాస్వర్డ్ అంటే లాగిన్ కావడానికి పాస్వర్డ్ యూజ్ అవుతుంది కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కరెక్ట్ ఎంటర్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మన స్టేటు, మన డిస్ట్రిక్ట్ అనేది కూడా ఈ డ్రాప్ డౌన్ మెనూ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేటును, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనబడుతున్న సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది, ఏమని, కంగ్రాచులేషన్స్, యువర్ ABHA అకౌంట్ వాజ్ క్రియేటెడ్ అని వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ABHA కార్డు డౌన్లోడ్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఆధార్ కార్డు తీసుకుంటే ఆధార్ కార్డు నుండి ఫోటో తీసుకొని ఆటోమేటిక్గా కార్డు అనేది డౌన్లోడ్ అయింది. కాకపోతే ఇక్కడ మనం ఫోటోను మాన్యువల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మనకు అక్కడ సర్కిల్లో బ్లూ కలర్ సర్కిల్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయగానే
గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది. ఆ గ్యాలరీలో ఉండి మన ఫోటోని అయితే తీసుకుంటుంది. అంటే దీని గురించి మనం ఏం చేయాలంటే, మనం ముందే గ్యాలరీలో మన ఫోటోని రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. ఆ ఫోటోని తీసుకున్న తర్వాత ఈ కింద సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు మన ఏబిహెచ్ఏ కార్డు అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కార్డు కనబడుతుంది. ఆ కార్డు వచ్చింది కదా చూడండి, అంటే మన ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కార్డు వస్తుంది. అప్పుడు ఆ కార్డు కింద డౌన్లోడ్ అనే బటన్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మన ఏబిహెచ్ఏ కార్డు అనేది డౌన్లోడ్.